హలో ఇప్పుడు హాయ్ కాదు ఇప్పుడు హాయ్ పాలు చెప్పండి హాయ్ ఎక్కడికి వెళ్తున్నా చెప్పండి భద్రాచలం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో మా ఫ్యామిలీ అండ్ సిరి అత్తగారి ఫ్యామిలీ కలిసి భద్రాచలం బయలుదేరాము అసలు ఈ ప్రయాణం అనుకోకుండా జరిగింది మాకు ఆ రాముల వారే మమ్మల్ని పిలిపించుకున్నారేమో అనిపించింది మధ్యాహ్నం 3 గంటలకు అట్లా బయలుదేరాము సో పునీత్ వాళ్ళు అసలు భద్రాచలమే చూడలేదట ఇంతవరకు అదే విషయము ఇక్కడ చర్చించుకుంటున్నాము మా అర్చన కూడా ఇంతవరకు చూడలేదు అని చెప్పింది అయితే ఈసారి చూడని ప్లేస్ అక్కడికి వెళ్దాము అని నా పెద్ద కొడుకు చందు తర్వాత అల్లుడు పునీత్ కలిసి ప్లాన్ చేశారన్నమాట మాకు చాలా సంతోషం వేసింది మా స్నేహిత సిరి దగ్గర కూర్చుంటానని చెప్పేసి గోల దానికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాలి అనే కుక్కపిల్ల ఉంటుంది కదా దాని దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటుంది అది సో వాళ్ళతో వెళ్తే అక్కడ ఆడుకోవచ్చు దాంతో దానికి వాళ్ళతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళతో కూర్చుంటే అక్కడికి తీసుకెళ్తారని అనుకుంటుంది అనమాట అందుకని మెల్లిగా సిరి పక్కన వెళ్ళి కూర్చుంది అనమాట నా పెద్ద కొడుకు డ్రైవింగ్ చేస్తున్నాడు మేము వెనక సీట్లలో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతున్నాము భద్రాచలం వెళ్ళేసరికి రాత్రి 8:30 అయింది రాత్రి కూడా స్వామిని దర్శనం చేసుకున్నాము మా వెనకాలే మా వేంకుల కారు కూడా వస్తూ ఉంది అక్కడ కాటేజ్కి వెళ్ళి పడుకుని పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యాము అందరము ఆ రోజు మా వారి పుట్టినరోజు ఉండే అనమాట ఆ స్వామివారి సన్నిధిలో ఉండటం ఆయనకు చాలా చాలా హ్యాపీగా ఉండే పిల్లలందరూ విషెస్ చెప్తుండే అది స్వామివారి సన్నిధిలో ఉండటం ఆయనకైతే చాలా హ్యాపీగా ఉండే వాళ్ళ నాన్నకి రాముడు అంటే చాలా ఇష్టం ఉండే మా మామయ్య అనమాట చాలా భక్తి ఉంటుండే ఆయనకి ఆయన రాముడి మీద ఎన్నో పాటలు పాడుతుండే అయితే ఆయన ఇప్పుడు లేరనుకోండి అది బాధాకరమైన విషయం అయితే రాముడి సన్నిధిలో ఉండి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు ఆయనకు వాళ్ళ నాన్నతో ఉన్నట్టుంది అని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యిండే గర్భగుడిలోకి తీసుకెళ్తారట సీతారామచంద్ర స్వామి ఆలయంలోకి కాబట్టి వెళ్ళాలి 9 గంటలకల్లా గుడికి వెళ్ళటానికి రెడీ అయిపోయాము బయట అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము సరదాగా ఉండింది మా అభిరుచులు వాళ్ళ అభిరుచులు చెప్పుకుంటున్నాం అనమాట సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే కదా మన ఫీలింగ్స్ అన్నీ కూడా ఒకరితో షేర్ చేసుకుంటాము అందుకే మధ్య మధ్యలో అవుట్డోర్ ట్రిప్స్కి అట్లా వెళ్తుండాలి అనిపిస్తుంది రొటీన్ వర్క్స్తో చాలా బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలనిపిస్తుంటుందబ్బా నాకైతే మరి మీకు కూడా అలాగే అనిపిస్తుంటే మాత్రం ఏదైనా పుణ్యక్షేత్రానికి అట్లా వెళ్ళి ప్రశాంతంగా గడిపి వచ్చేయండి మనం ఎక్కడికి వెళ్తున్నాం వాలికాదే జై శ్రీరామ్ జై శ్రీరామ్ భద్రాచలం చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ శ్రీ సీతారామాలయాన్ని భక్త రామదాసు గారు నిర్మించారంట ఎంత చక్కటి భవనం కదా చాలా ప్రశాంతమైన గుడి పరిసరాలు
వాతావరణము మనకు ఇక్కడ మంచి ఆహ్లాదాన్ని నింపుతాయండి. చాలా ప్లెజెంట్ వాతావరణం. సో దర్శనాలు అయిపోయాక బయటకు వచ్చి కూర్చున్నాము. అక్కడ లోపల గుడిలో ఫొటోస్ వీడియోస్ తీయటం నిషేధం అని అన్నారు కదా, సో అందుకని అక్కడ తీయలేకపోయాము. బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. శ్రీహిత చూడండి, ఏదో పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ ఉంది ఇక్కడ. అంటే పట్టులంగా వేసాం కదా, ఆ ఫీలింగ్ వచ్చేసింది దానికి. లోపలికి ఆలయంలోకి వెళ్తుంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పూజారి నామాలు పెడుతున్నారనమాట. ఆ తిలకంలో ఎలా ఉంది మా మొహాలు అని చెప్పేసి ఫోన్లో చూసుకుంటున్నాం మేము, నేను సిరి మా వారు. చాలా 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 బాగా దగ్గర నుంచి శ్రీరామచంద్రుని సీతమ్మ వారిని చూసాము. చాలా సంతోషంగా ఉంది, మనసంతా హ్యాపీతో నిండిపోయింది అనమాట. సో అంతే కదండి, మనకు కావాల్సింది కూడా అంతే కదా. మనసంతా సంతోషంతో నిండిపోవటమే మనకు కావాలి. సో అది ఆ శ్రీరామచంద్రుడు మాకు ఇచ్చాడనమాట. సో నా వాయిస్ అక్కడ క్లియర్గా రావట్లేదు, అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అంతా అయిపోయాక నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇదంతా వాయిస్ చూస్తే డిస్టర్బెన్స్ అయిపోయింది. సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ పెడుతున్నాను ఇక్కడ. సో అందరం కలిసి అట్లా జ్ఞాపకానికి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. దాని తర్వాత కాసేపు ధ్యానం చేసుకొని కూర్చొని తర్వాత మెట్లు దిగి కిందికి వచ్చామన్నమాట. కిందికి దిగి వచ్చేసిన తర్వాత అదే ప్రాంగణంలో ఒక పెద్ద గోశాల కనిపించింది. చూస్తే చాలా సంతోషం వేసింది. సో మా స్నేహితు అయితే చాలా ఇంప్రెస్ అయిపోయింది అక్కడ ఆవులన్నీ చూసి చూసి, ఎందుకంటే అది ఎప్పుడు ఎక్కువగా టీవీలో అక్కడ చూడటమే తప్పించి లైవ్లో ఎప్పుడు చూడలేదు. అది ఎప్పుడన్నా అప్పుడు అట్లా కనిపిస్తే మాత్రం చాలా ఎగ్జైట్ అవుతుంది అన్నమాట. సో అది కూడా ఇక్కడ అదే జరిగింది. సో చిన్న చిన్న ఆవు దూడలకి ఆ గడ్డి పరక తీసుకొని పోయి దానికి పెట్టాలని చెప్పేసి అది చూడండి ఎంత ఆరాట పడుతుంది గడ్డి పెట్టాలని. అంటే వాళ్ళందరిని చూస్తుంది అక్కడ, చూసి నేను కూడా ఆవుకి ఏదో పెట్టాలి అని చెప్పేసి అది. సో అప్పుడు దాని కోరిక ఎందుకు కాదనాలని చెప్పేసి నేను ఒక గడ్డిపోచ పెద్దది ఒకటి తీసుకొని దానికి ఇచ్చి ఆ చిన్న ఆవు దూడకి పెట్టించాను అన్నమాట దాంతో. సో ఆ దేవాలయ ప్రాంగణం నుంచి బయటికి వచ్చిన తర్వాత కాసేపు అట్లా షాపింగ్ అది కనిపించింది. పెద్దగా ఏమీ కొనలేదు, జస్ట్ అట్లా చూసామన్నమాట. సో మా స్నేహితుతో తంటాలు పడుతుంది అర్చన, నాకు అది కావాలి ఇది కావాలి. పిల్లలు అంతే కదా, చిన్నప్పుడు మా పిల్లలు కూడా అంతే ఉండే అనమాట. ఎక్కడ తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటారు అనమాట. సో ఫైనల్గా శ్రీహితకు ఒక రెండు ఏదో ఇప్పించినట్టుంది. అదేంటి ఐస్ క్రీమ్ సెట్ ఒకటి, లేకపోతే బబుల్స్ అవన్నీ ఇట్లా వస్తాయి కదా సబ్బు నూరగతో ఆ బబుల్స్ సెట్ రెండు. ఏంటి రవి ఐస్ క్రీమ్స్ సూపర్ ఉన్నాయి. వెనీలా ఉందా అందులో? వెనీలా ఉందా? అవే ఉన్నాయి. ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని తీసుకున్నాను. వెనీలా ఉందా దాంట్లో? చెప్పు ఏమేమి ఉన్నాయి ఐస్ క్రీమ్స్. సో ఇదంతా అయ్యాక మేము అక్కడి నుంచి బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం అనేది ఉంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి భోజనం చేశామన్నమాట. ఇటువంటి యాత్రాస్థలాలకు వస్తే మేమైతే తప్పకుండా ఇలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని భోజనం చేస్తాము, స్వామివారి ప్రసాదంగా భావిస్తాం ఇక్కడ. చూడండి ఎంత హైజీన్గా ఉంది కదా, చాలా మర్యాదగా ఓపికగా ఒక క్రమశిక్షణతో భోజనం వడ్డిస్తున్నారు అక్కడ. అందుకే ఇలాంటి ప్లేసెస్ని మేము ప్రిఫర్ చేస్తాము.
సో మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళందరూ కింద కూర్చోబెడతారు, కొంచెం మోకాళ్ళ నొప్పులు అవి ఉండే వాళ్ళని పైన కూర్చోబెడతారు. సో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత లగేజ్ అంతా కూడా కార్లో సర్దేసుకుంటున్నాము. దాదాపు 30-35 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే అక్కడ ఉన్న పర్ణశాల, సీతమ్మ నారచీర, గోదావరి నది తీరం ఇవన్నీ కూడా చూడడానికి అని చెప్పేసి బయలుదేరాము. అయితే రాళ్లపైన సీతమ్మ ఆరేసుకున్నటువంటి నారచీర గుర్తులు ఉన్నాయండి అక్కడ. తర్వాత రామయ్య ఆరేసినటువంటి కండువ గుర్తులు ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు, చెప్తున్నారు మనకి. తర్వాత అక్కడ రామయ్య పాదాలు, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి ప్రదేశము ఇక్కడ, అవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన టైంలో ఇక్కడ ఈ పర్ణశాలను కట్టుకొని ఉన్నారంట. ఆ సమయంలో రావణుడు సీతమ్మని అపహరించటం ఆ ప్రదేశం అవన్నీ కూడా అక్కడ చూసాము. సో అక్కడ ఫొటోస్ అవన్నీ కూడా వీడియోస్ అవన్నీ కూడా తీయొద్దని చెప్పేసి నిషేధం పెట్టారనమాట. సో అందుకని అక్కడ తీయలేకపోయాము. అందుకని బయటకు వచ్చాక ఈ ప్రాంగణం అంతా కూడా వీడియో తీసామన్నమాట. సో అక్కడ గోదావరి నది తీరాన ప్రశాంతంగా అనిపించింది, కాసేపు అక్కడ గడిపామన్నమాట. అక్కడ రేగిపళ్ళు చాలా మరి ప్రసిద్ధం ఏంటో కానీ రేగిపళ్ళు చాలా అమ్ముతుండే అన్నమాట. అవన్నీ కొనుక్కొని మేము తింటున్నామన్నమాట. సిరికి నాకు చాలా ఇష్టం అవి. సో అక్కడ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపాము. రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరి వచ్చేసాం. సో ఇదండి మా భద్రాచలం ట్రిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.